హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ హేమంత్ ఈ రోజు మనం వర్షాంగులకు శేషం మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే మనం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం సో ఇంకేమాత్రం మాత్రం చేయకుండా వీడియోలోకి వెళుదాం ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే వేణు న కథను తనని వదిలేసి వెళ్ళిపోయిన తన ఫ్రెండ్ మురళిని వెతుకుతూ ఉంటాడు కానీ తనకి మురళి ఎక్కడా కనిపించడు ఈ రోజు తనకి మురళి ఒక ఊర్లో ఉన్నాడు అని తెలుస్తుంది అందుకు తన ఒక ట్యాక్సీ మాట్లాడుకొని ఆ ప్లేస్కి బయలుదేరతాడు ఆ ట్యాక్సీ డ్రైవర్ పేరు అజ్జి వేణు తన ఫ్రెండ్ని వెతుక్కుంటూ వెళ్తున్న విషయం అజ్జి తెలుసుకొని మీ స్టోరీ ఏంటి అని అడుగుతాడు అప్పుడు వేణు మాట్లాడుతూ వాళ్ళ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడ స్టోరీ యాభై సంవత్సరాల వెనక్కి వెళ్తుంది వేణు ఇప్పుడు స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు వేణుకి చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ రైటింగ్ అంటే మాత్రం చాలా ఇష్టం తను ఏ స్టోరీ అయిన పెన్తో రాశాడు అంటే దాన్ని చదివే వాళ్ళకి స్టోరీ మొత్తం కళ్ళ ముందే కనిపిస్తుంది వేణుకి నాటకాలన్నా చాలా పిచ్చి వేణు వాళ్ళ ఊరిలో శేఖర్ అనే ఒక నాటకాలు నాటకాలరేం చేస్తూ ఉంటాడు వేణు నాటకం జరిగే ప్లేస్కి వచ్చినప్పుడు శేఖర్ తనతో మాట్లాడుతూ మురళి అనే ఒక అతను వయలిన్ ప్లే చేస్తూ పాటలు బాగా పాడతాడు తను ఇప్పుడు సాహిబ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళి తనని పిలుచుకొని రా అంటాడు శేఖర్ చెప్పేసరికి వేణు మురళిని పిలుచుకుని రావడం కోసం సాహెబ్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు సాహెబ్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉంటే మురళి అక్కడ ఎంజాయ్ చేస్తూ తన ఆ పాటతో అందరిని ఎంజాయ్ చేసేలా చేస్తాడు వేణు సాహెబ్ వాళ్ళ ఇంటికి వచ్చి మురళీని నాటకం జరిగే చోటికి పిలుచుకొని వస్తాడు మురళీ మ్యూజిక్ వల్ల నాటకం చాలా పెద్ద హిట్ అవుతుంది వేణు మురళీ మ్యూజిక్ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతాడు తను మురళితో మాట్లాడుతూ నువ్వు మద్రాసుకి వెళ్ళిపోయి మ్యూజిక్ డేటర్ అయిపోవచ్చు కదా అంటాడు దానికి మురళి నాకు మన ఊర్లోనే ఉండేది ఇష్టం అంటాడు కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి ఈ కొన్ని సంవత్సరాలు వేణు మురళి ఇద్దరు కలుసుకుంటారు వేణు ఇప్పుడు కాలేజ్లో ప్రీ డిగ్రీ చేస్తుంటాడు మురళీకి రవీంద్రదేవ్ అని ఒక ఆథర్ అంటే చాలా ఇష్టం తను రాసిన ఒక బుక్కు రిలీజ్ అవుతుంది అందుకు మురళి ఆ బుక్ చదవడం కోసం వేణు వాళ్ళ కాలేజ్కి వస్తాడు అప్పుడు వేణు మురళి ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు మురళికి కావాల్సిన బుక్ కాలేజ్లో ఒకటే ఉంటుంది ఆ ఒక బుక్ను కూడా యాని అని ఒక అమ్మాయి తీసుకుంటుంది ఈ విషయం వేణు తెలుసుకొని మురళికి చెప్తాడు మురళి ఆ బుక్ కోసం మేనని వెళ్ళి కలుస్తాడు చూసిన మొదటి చూపులోనే యానీ మురళికి బాగా నచ్చేస్తుంది ఇద్దరు టేస్ట్లు ఒకేలా ఉండేసరికి ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు మురళి రోజు కాలేజ్కి వస్తూ యానిని వేణుని కలుస్తూ ఉంటాడు మురళి యాని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా క్లోజ్ అవుతాడు యానీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఒక యాక్సిడెంట్లో చనిపోయింటారు అప్పటినుంచి తను వాళ్ళక్క దగ్గరే ఉంటూ చదువుకుంటూ ఉంటుంది వాళ్ళ వాళ్ళక్కకి ఆరోగ్యం బాగలేక మంచాన పడిపోయి ఉంటుంది తన భడత తనను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు యానీ విక్టర్ అనే ఫ్రెంచ్ అతడికి మంచి ఫ్యాన్ అందుకు మురళి తను రీసెంట్గా రాసిన ఒక బుక్కుని యానీ కోసం తెప్పించాలి అనుకుని మలయాళం ట్రాన్స్లేషన్ బుక్కుని తెప్పిస్తాడు కానీ ఆ బుక్కులో లాస్ట్ చాప్టర్ ఉండదు ఈ విషయం మురళి తెలుసుకొని ఆ చాప్టర్ నీ వేణుతో రాపిస్తాడు మురళి వేణు రైటింగ్ చూసి నువ్వు చాలా బాగా రాస్తున్నావు మద్రాస్కి వెళ్ళి మూవీస్కి స్టోరీస్ రాయచ్చు కదా అంటాడు దానికి వేణు నాకు ఊర్లోనే ఉండేది ఇష్టమంటూ మురళి చెప్పిన డైలాగ్ని మురళీకి చెప్తాడు యానీ వాళ్ళమ్మనన్న చనిపోయినప్పటి నుంచి తన సంతోషాన్ని మర్చిపోయి ఉంటుంది ఆ తర్వాత మురళి పరిచయమైన తర్వాతే తను చాలా సంతోషంగా ఉంటుంది దానికి వాళ్ళ అక్క మురళికి థ్యాంక్స్ చెప్తుంది మురళి యానికి బుక్ ఇచ్చి తన ప్రేమను కూడా చెప్పేస్తాడు యాణికి కూడా మురళి అంటే చాలా ఇష్టం కానీ తను చేసిన ఒక తప్పుకి మురళికి తన ప్రేమ విషయం చెప్పకుండా తను చేసిన తప్పు గురించి చెప్తుంది అసలు యాని చేసిన తప్పు ఏమి అంటే వాళ్ళ బావకి చాలా క్లోజ్ అయిపోయింటుంది మురళి అని చెప్పింది విని ఈ విషయం మెక్క తెలుసుకుంటే అసలు తట్టుకోలేదు అని యాన మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మురళికి ఏదైనా బాధొస్తే ఎవరి కనిపించకుండా వెళ్ళిపోతాడు మురళి కనిపించకపోయేసరికి వేణు తన కోసం చాలా వెతుకుతాడు కాని తనకి మురళి ఎక్కడా కనిపించాడు కొన్ని రోజులు అలా గడిచిపోతాయి ఒకరోజు వేణు కాలేజీలో ఉన్నప్పుడు తనకొక ఉత్తరం వస్తుంది ఆ ఉత్తరం పంపించింది మరెవరో కాదు మురళినే మురళి ఆ ఉత్తరంలో మనం ఈరోజు సాయంత్రం ట్రైన్లో మద్రాసుకి వెళ్దామా అని రాసింటాడు వేణు ఆ ఉత్తరం చదివిన వెంటనే కొంచెం కూడా లేట్ చేయకుండా ముర్రి దగ్గరికి వచ్చేస్తాడు ఇద్దరూ కలిసి కొంచెం డబ్బును అరేంజ్ చేసుకొని మద్రాసుకి వచ్చేస్తారు వాళ్ళు మద్రాసుకు వచ్చిన రోజే ఎంజీఆర్ గారు సీఎంగా స్వీకారం చేస్తుంటారు అందుకు మద్రాసు మొత్తం సెలబ్రేషన్స్తో ఉంటుంది ఇద్దరు మద్రాసులో ఉన్న ఒక అఫర్టబుల్ లాడ్జ్లో స్టే చేయడం స్టార్ట్ చేస్తారు ఆ లార్జ్ పేరు స్వామి లార్జ్ ఆ లార్జ్ ఓనర్ పేరు కూడా స్వామినే ఇప్పుడు మద్రాసులో ఉన్న చాలామంది సెలబ్రిటీస్ స్టార్టింగ్లో మద్రాసుకు వచ్చిన టైంలో ఈ స్వామి లాడ్జ్లోనే స్టే చేసింటారు వేణు మురళి ఇద్దరు మద్రాసులో ఉన్న స్టూడియోలో చుట్టూ తిరుగుతూ దొరికిన పని చేస్తూ పొట్ట నింపుకుంటూ ఉంటారు ఒక డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తానంటే ఏ ఒక హీరో కూడా తనకు ఛాన్స్ ఇవ్వడు అందుకే వేణు సినిమా ఇండస్ట్రీలో పడచాలు పెంచుకోవాలి అని చేసే పనికి డబ్బులు కూడా తీసుకోకుండా ఒక సినిమాలో సెట్ బాయ్గా పనిచేయడం స్టార్ట్ చేస్తాడు మురళి ఒక మ్యూజిడిటర్ దగ్గర వైల్నిచ్చిగా పనిచేయడం కోసం స్టూడియోస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు లాస్ట్కి తనకి ఒక మ్యూజిడియేటర్ కింద ఛాన్స్ వస్తుంది తను ఆయన కింద వైలెన్ ప్లే చేస్తూ ఎంతో కొంత డబ్బును సంపాదిస్తూ వస్తాడు వేణు మురళీ ఇద్దరు ఆ డబ్బుతోనే తింటూ ఉంటారు వేణు సెట్లో ఉన్న అందరితో బాగా కలిసిపోతూ ఉంటాడు తను చూపించే మర్యాద ఆ సినిమాలో హీరోయిన్గా పనిచేసే రాధికాకి చాలా బాగా నచ్చుతుంది సెట్లో ఇద్దరు కలతో మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటారు ఒక ప్రొడ్యూసర్ ఒక మూవీ తీసి మ్యూజిక్ కోసం మురళీ వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వస్తాడు సినిమాకి మ్యూజిక్ ఇస్తున్న అందరూ ఇదేం సినిమా బాబు ఇంత చెత్తగా ఉంది అనుకుంటారు కానీ కేశవ్ ముందర మాత్రం ఇది చాలా మంచి సినిమా అంటారు మురళి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా ఫీల్ అవుతుంది అని చెప్పి అయినా మీరు ఇండస్ట్రీలో ఉన్న టాలెంట్ మొత్తం వదిలేసి చెత్తనాలితో ఎందుకు సినిమా తీస్తారు అంటాడు కేశవ్ మురళి చెప్పిన దానికి ఫీల్ అయ్యి నా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది నువ్వు చెప్పింది నిజమైతే నేను నా మీషన్ గీసుకుంటా అని సవాల్ చేస్తాడు రాధికా హీరోయిన్గా పనిచేస్తున్న సినిమాలో ఒక హీరో యాక్ట్ చేస్తూ ఉంటాడు ఆ హీరోకి రాధిక మీద కోరిక ఉంటుంది అందుకు తను రాధికతో అసభ్యంగా ప్రవర్తించేందుకు ట్రై చేస్తాడు రాధిక అతని దగ్గర నుంచి తప్పించుకొని వేణు దగ్గరికి వచ్చి నేను ముందు టీచర్గా పనిచేసేదాన్ని సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈ ఫీల్డ్లోకి వచ్చాను కానీ నాకు ఈ ఫీల్డ్ నచ్చలేదు అంటూ అందరి ముందే వేణుకి ప్రపోజ్ చేస్తుంది వేణు రాధికా ప్రేమని ఒప్పుకుంటాడు దాంతో ఇద్దరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు మురళికి స్టూడియోలో ఇంద్ర అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అవుతాడు ఇంద్ర తనకి ఇండస్ట్రీలో జరిగిన అవమానాల గురించి మురళికి చెప్తూ చాలా బాధపడతాడు మురళి ఇంద్రతో మాట్లాడుతూ ఈ సినిమా ఇండస్ట్రీ నాకు అసలు సెట్ అవ్వదు నేను ఫ్యూచర్లో బాంబేలో సెటిల్ అయ్యి నా సంతోషం కోసం మాత్రమే నేను మ్యూజిక్ క్రియేట్ చేసుకుంటా అంటాడు కేశవ్ తీసిన సినిమా అట్రఫ్లాప్ అవుతుంది అందు కేశవ్ మిషన్ గీసుకొని మురళి దగ్గరికి వస్తాడు కేశవ్ మురళితో మాట్లాడుతూ నువ్వు చెప్పిన ఆ టాలెంట్ ఎక్కడ ఉందో నా దగ్గరికి తీసుకొని రా అంటాడు మురళి వేణుని పిలుచుకొని రావాలి అని తనను వెతుక్కుంటూ వెళ్తాడు అప్పుడు తనకి తన ప్రేమ విషయం తెలుస్తుంది దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మురళి వేణుని కేశవ్కి పరిచయం చేస్తాడు వేణు చెప్పిన కథ కేశవ్కి బాగా నచ్చి వేణుకి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాడు దానికి వేణు మురళి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వేణు తన సినిమాలో మురళినే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవాలి అనుకుంటాడు కానీ మురళి నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి తను రాసిన ఒక పాటను ఇచ్చి ఇందిరాని వేణుకి పరిచయం చేస్తాడు మురళి ఇచ్చిన పాటని తన పాటలాగా వేణుకి వినిపిస్తాడు ఆ సాంగ్ వేణు చాలా ఇష్టపడతాడు అది మురళి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ తనకెక్కడో ఈ పాటను ఇందిరాకి ఇచ్చిండకూడదు అని అనిపిస్తూ ఉంటుంది వేణుకి డబ్బులు వచ్చేసరికి లార్జ్ వదిలేసి డైరెక్టర్ కాలనీకి వెళ్ళిపోతాడు కొన్ని రోజులు అలా గడిచిపోతాయి మురళి రాసిన పాట ఇంద్ర కంపోజ్ చేసి బయటికి రిలీజ్ చేస్తాడు ఆ పాట ఎంత పెద్ద హిట్ అవుతుంది అంటే ఎవ్వరూ అంత పెద్ద హిట్ అవుతుందని కూడా ఊహించిండరు మురళి తన పాట రిలీజ్ అయిన విషయం తెలుసుకొని చాలా సంతోషపడతాడు కానీ తనకు రావాల్సిన గుర్తింపు ఇందిరాకి వెళ్ళిపోయింది అని బాధపడడం స్టార్ట్ చేస్తాడు ఆ బాధలో ముందు తాగుతూ స్టూడియోలో గొడవ పెట్టుకుంటాడు దానికి తనకుండే జాబ్ కూడా వెళ్ళిపోతుంది వేణు రాధికాని పెళ్లి చేసుకోబోతుంటాడు అందుకు తను ఈ విషయం మురళికి చెప్దామని తన దగ్గరికి వస్తాడు వేణుకి మురళి గురించి మొత్తం ఉంటుంది అందుకు తన మురళితో మాట్లాడుతూ జీవితం లేదో ఒకటి సాధించు అని చెప్తాడు తన ఫ్రెండ్ తనను ఒక లూజర్లా చూడ్డం మురళికి ఏమాత్రం నచ్చదు దానికి తను చాలా బాధపడతాడు లార్జ్ ఓనర్ స్వామి మురళికి జరిగింది మొత్తం తెలుసుకొని ఇందిరా ఒక దొంగనాయలు తను చాలామందిని మోసం చేసి ఈ స్థాయికి వచ్చాడు అయినా నువ్వు నీ పాటను ఇచ్చావని మురళిని తిడతాడు మురళి ఇందిరాని వెళ్ళి కలిసి ఆ పాట నాది అని కేవలం వేణుకు మాత్రం చెప్పుకుంటా అంటాడు దానికి ఇంద్ర నీ పాట నువ్వే నాకు ఇచ్చావు ఇప్పుడు ఈ విషయం నీ ఫ్రెండ్కి తెలిస్తే ఇండస్ట్రీలో అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది అంటూ నేను దానికి ఒప్పుకోను అంటాడు మురళి బాధలో ఫుల్లుగా తాగి వేణు దగ్గరికి వచ్చి నీ నెక్స్ట్ ఫిలింకి నేనే మ్యూజిక్ కొడతా అంటాడు దానికి వేణు కోపంగా మాట్లాడుతూ మన ఊర్లో అంటే మురళి ఒక్కడే ఉండేవాడు కానీ ఈ మద్రాసులో చాలామంది మురళీలు ఉన్నారు అంటూ నీ టాలెంట్ ఇక్కడ ఏం పనికిరాదు అంటాడు వేణు అన్న మాటలకి మురళి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను వెళ్ళిపోతున్నప్పుడు తన క్యాసెట్ అక్కడ పడిపోతుంది వేణు ఆ క్యాసెట్ని చూసి క్యాసెట్ని ప్లే చేస్తాడు అప్పుడు తనకి తన సినిమాలో ఉన్న పాట మురళిది అని తెలుస్తుంది వేణు బాధపడుతూ మురళి కోసం స్వామిల అడుచుకి వస్తాడు కానీ మురళి అప్పటికే అక్కడి నుంచి ఉంటాడు వేణు తన బాధ మొత్తాన్ని మీద కోపంగా చూపించి మా ఇద్దరిని విడగొట్టావు కదా అని చాలా కోపపడతాడు రోజులు గడుస్తూ వస్తాయి వేణు తీసిన ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అవుతుంది ఆ తర్వాత తను చాలా సినిమాలు తీస్తాడు ఆ సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతాయి కానీ ఒక పాయింట్కి వచ్చేసరికి తన సినిమాలు ఫ్లాప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి నైంటీస్కి వచ్చేసరికి తన సినిమా జీవితం మొత్తం ముగిసిపోతుంది చాలా సంవత్సరాల తర్వాత మురళి వేణుకి ఫోన్ చేసి నీ సినిమా ఇప్పుడే చూశాను చాలా దారుణంగా ఉంది నీకు సినిమా తీయడం రాకపోతే నేర్చుకో లేదంటే ఊరికి వెళ్ళి పాచిపని చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మళ్లీ కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతాయి వేణు తన భార్య అధికాకి ఆరోగ్యం సరిగ్గా లేకపోయేసరికి ట్రీట్మెంట్ ఇప్పించడం కోసం కొచ్చికి పిలుచుకొని వస్తాడు అక్కడ తను ఒక లాడతలు స్టే చేసినప్పుడు ఒక మ్యూజిక్ వింటాడు ఒకప్పుడు ఆ మ్యూజిక్ని మురళి ప్లే చేసి ఉంటాడు అందుకు వేణు ఆ మ్యూజిక్ని ఎవరు ప్లే చేస్తున్నారో చూద్దామని అక్కడికి వెళ్తాడు ఆ మ్యూజిక్ని ప్లే చేస్తోంది మరెవరో కాదు మురళినే చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషపడతారు ఇక్కడ స్టోరీ ప్రెజెంట్లోకి వస్తుంది టాక్సీ డ్రైవర్ అజీ వేణు చెప్పిన చోటికి తనని పిలుచుకొని వస్తాడు వేణు మురళీ కోసం వెతుక్కుంటూ వెళ్తాడు కానీ అప్పటికే మురళి అక్కడి నుంచి ఉంటాడు మురళి సెలాంకి దగ్గరలో నాకు విలేజ్లో మ్యూజిక్ క్లాస్ని స్టార్ట్ చేయాలి అని అక్కడికి ఉంటాడు వేణు ఈ విషయం తెలుసుకొని అజయ్తో కలిసి అక్కడికి బయలుదేరతాడు వేణు అజయ్తో మాట్లాడుతూ మిగతా స్టూడెంట్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు వేణు చాలా సంవత్సరాల తర్వాత మురళిని కలిసి ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావని అడుగుతాడు అప్పుడు మురళి తన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు వేణుతో గొడవైన తర్వాత మురళి మ్యూజిడేటర్ అవ్వాలి అని బాంబేకి వెళ్ళిపోతాడు కానీ ఎవ్వరూ తనకు అవకాశాలు ఇవ్వరు లాస్ట్కి తను జాఫర్ అని ఒక మ్యూజిడేటర్ కింద జాయిన్ అవుతాడు రోజులలో గడిచిపోతూ ఉన్నప్పుడు బాంబేలో బ్లాస్ట్లు కంటిన్యూస్గా తిరుగుతాయి దానికి జాఫర్ వాళ్ళ సొంతులైన వెస్ట్ బెంగాల్కి వెళ్ళిపోతాడు మురళి కూడా తనతో పాటే అక్కడికి వెళ్తాడు అక్కడ ఇద్దరు కలిసి చాలామంది స్టూడెంట్స్ని తయారు చేస్తారు రీసెంట్గా వెనుకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చింటారు కానీ అక్కడ ఉన్న అందరూ వీడు ఏం సాధించాడని వీడికి అవార్డు ఇస్తున్నారు అంటూ తిట్టడం స్టార్ట్ చేస్తారు మురళి దాన్ని టీవీలో చూసి తట్టుకోలేక తనని కలవడం కోసమే ఇక్కడికి వచ్చింటాడు వేణు మూడు సినిమా కథలు రాసింటాడు కాని తనకు ధైర్యం సరిపోక అలాగే ప్రొడ్యూసర్ ఎవరు దొరక్క షూటింగ్ని స్టార్ట్ చేయకుండా అలాగే ఉంటాడు వేణు మురళిని ఒకరి అంతక్రియలకు పిలుచుకొని వెళ్తాడు ఆ అంతక్రియలో మరెవరో కాదు ఇంద్రావి మురళి వేణు ఇద్దరు తను చేసిన తప్పులను గుర్తు చేసుకుంటూ తనని ఫుల్గా తిట్టుకుంటారు ప్రదీప్ తను సినిమాల్లో అస్టండేటర్గా పనిచేస్తుంటాడు తను వేణు పాత సినిమాలకి మంచి ఫ్యాన్ అందుకు తను వేణు దగ్గరికి వచ్చి తనని మాట్లాడిస్తాడు ప్రదీప్ ఎర్నాకూలంకి వెళ్తుంటాడు వేణు మురళి కూడా అక్కడికి వెళ్తుంటే ప్రదీప్కి లిఫ్ట్ ఇస్తారు మురళి వేణుతో మళ్ళీ సినిమా తీపించాలి అని తను రాసిన మూడు స్టోరీస్ని చదివి తనకి బాగా అనిపించిన ఒక స్టోరీని ప్రదీప్కి ఇచ్చి ఈ స్టోరీ ఎలా ఉందో చదివి చెప్పు అంటాడు ప్రదీప్కి ఆ స్టోరీ బాగా నచ్చుతుంది మురళి ప్రదీప్తో మాట్లాడుతూ వేణు తీయబోయే సినిమాకి ఒక ప్రొడ్యూసర్ని వెతికి పెట్టచ్చు కదా అంటాడు ప్రదీప్ తనకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్ గురించి మురళికి వేణుకి చెప్తాడు ఆ ప్రొడ్యూసర్ షో ఆఫ్ని బాగా ఇష్టపడతాడు దానికి మురళి ఆ ప్రొడ్యూసర్ దారిలోకి వెళ్ళి వేణు సినిమాని ప్రొడ్యూస్ చేసేలా ఒప్పిస్తాడు వేణు మురళి ఇద్దరు ఒక టీంని అరేంజ్ చేసుకొని మూవీకి కావాల్సిన క్యాస్ట్ని అరేంజ్ చేసుకునే పనిలో పడతారు కానీ మూవీ సెట్లోకి వెళ్ళక ముందే ప్రొడ్యూసర్ని గోల్డ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు దాంతో మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఆగిపోతుంది అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు మురళి బాధలు ఏం చేయాలో తెలియక ఆ మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ని ఒకరు విని తన దగ్గరికి వస్తారు తను ఎవరు అంటే యాని యాని మురళిని లంచ్కి వారింటికి పిలుచుకుని వెళ్తుంది తను మురళితో మాట్లాడుతూ మనమిద్దరం విడిపిన వారానికి నేను ఒక హాస్టల్కి వెళ్ళిపోయాను ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదు అంటూ ఒక సిస్టర్ నా గురించి కేర్ తీసుకొని నాకు పెళ్లి కూడా చేసింది అంటూ నా హస్బెండ్ ఒక మీడియా కంప్లైంట్ రన్ చేస్తూ మూవీ థియేటర్ బిజినెస్ కూడా చేస్తుంటాడు అని చెప్తుంది యానీకి ఇద్దరు ఉంటారు వాళ్ళల్లో ఒకరు బెంగళూరులో ఉంటే ఇంకొకరు కెనడాలో ఉంటారు మురళి తన గురించి కూడా యానీకి చెప్తాడు మురళి పెళ్లి చేసుకోలేదన్న విషయం యానీ తెలుసుకొని చాలా బాధపడుతుంది యానీ ఆగిపోయిన సినిమా గురించి తెలుసుకొని తన హస్బెండ్కి చెప్తుంది దానికి తన ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడి వేణు మురళి సినిమాని ప్రొడ్యూస్ చేస్తేలా ఒప్పిస్తాడు ఈ విషయం మూవీ టీం మొత్తం తెలుసుకొని మళ్ళీ అసెంబుల్ అవుతారు వేణు సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ పేరు జయన్ తను వేణుకి మొదటి సినిమా అవకాశం ఇచ్చిన కేశవ్కి కొడుకు వేణు మురళి ఇద్దరు జయన్ చూసి షాక్ అయిపోతారు ఎందుకంటే తను సేమ్ వాళ్ళ నాన్నలాగే ఉంటాడు కాబట్టి జయన్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి అన్ని సిద్ధం చేసి మూవీ బిజినెస్ బాగవడం కోసం ఒక మంచి హీరోని మన సినిమాలో పెడదామని వేణుతో మురళితో అంటాడు వాళ్ళిద్దరూ దాన్ని ఒప్పుకుంటారు వేణు టీం హీరో కోసం వెతుకుతున్నప్పుడు వాళ్ళకి దొరికే ఒకే ఒక ఆప్షన్ నితిన్ మౌలి అనే ఒక యాక్టర్ తను లాస్ట్ ఎనిమిది సంవత్సరాల్లో ఆరు సినిమాలు ఏడు సినిమాలు వరుసగా ఫ్లాప్ ఇచ్చింటాడు అందుకు తను తనకి సినిమా ఛాన్సులు వస్తే డబ్బుల కోసం సినిమా స్టోరీ కూడా వినకుండా మూవీని ఒప్పుకుంటూ ఉంటాడు వేణు సినిమాని కూడా అలాగే ఒప్పుకుంటాడు మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది వేణు నేను మళ్ళీ డైరెక్టర్ కాబోతున్నా అని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు మురళి తన సంతోషాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈసారి వేణు సినిమాకి మురళిని మ్యూజిక్ ఇస్తుంటాడు నితిన్ డైరెక్టర్ వేణుని చూసి ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనుకుంటాడు కానీ తనకి సినిమా మీద ఉన్న ప్యాషన్ చూసి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్మడం స్టార్ట్ చేస్తాడు ప్రొడ్యూసర్ అనుకున్న దానికన్నా వేణు మూవీ షూటింగ్ని చాలా ఫాస్ట్గా చేయడం స్టార్ట్ చేస్తాడు దానికి ప్రొడ్యూసర్ జయన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అంతా సాఫీగా వెళ్ళిపోతున్న టైంలో ప్రొడ్యూసర్ జయన్కి హార్ట్ ఫెయిలియర్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు తనకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే ఒక పక్క తన ఫైనాన్షియల్ కంపెనీ మొత్తం లాస్ట్ వెళ్ళిపోతుంటే ఇంకో పక్క మూవీ బిజినెస్ ఏమి జరిగిండదు తనకి ఆ టెన్షన్స్లో హార్ట్ ఫెయిలియర్ అయి జయన్ కూతురు వేణుతో మురళితో మాట్లాడుతూ ఇప్పుడు మా నాన్న అప్పుల్లో కూరుకుపోయాడు అంతెందుకు మా నాన్న ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు కూడా మా దగ్గర లేవు అని చెప్తుంది దానికి వేణు మురళి ఇద్దరు వాళ్ళు జైన్ దగ్గర తీసుకున్న డబ్బుని జైన్ ట్రీట్మెంట్ కోసం యూజ్ చేస్తారు డబ్బులు లేకపోవడం వల్ల మళ్ళీ మూవీ షూటింగ్ మధ్యలో ఆగిపోతుంది షూటింగ్ ఆగిపోయేసరికి వేణు చాలా బాధపడతాడు మురళి తనను ఓదార్చేందుకు ట్రై చేస్తాడు అప్పుడు తను మాట్లాడుతూ నేను నా జీవితం గురించి కలగంట ఆపేశాను నువ్వెందుకని నన్ను మళ్ళీ ఎంకరేజ్ చేశావని మురళి మీద కోపాడతాడు వేణు కోప్పడేసరికి మురళి బాధపడి అందరికీ దూరంగా వెళ్ళిపోయింటాడు ఇంకా మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వదు టైంలో ఒకడి వల్ల మూవీ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అతను ఎవరు అంటే హీరో నితిన్ నితిన్ మూవీ షూటింగ్ ఆగిపోయిన బాధలో ఫుల్లుగా తాగి తనని ట్రోల్ చేసిన వాళ్ళని అలాగే నిపోటిజం కిడ్స్ని ఫుల్గా తిడతాడు తన దగ్గర పనిచేసే వాళ్ళు దాని వీడియో తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తారు ఆ వీడియో రాత్రికి రాత్రే వైరల్ అయిపోతుంది నితిన్ ఆ వీడియోని చూసి ఇంకా నా పని అయిపోయింది అనుకుంటాడు కానీ ఆడియన్స్ అందరూ నితిన్ చెప్పింది ప్రతి ఒక్కటి నిజం అని తనని మెచ్చుకుంటారు ఆడియన్స్లో ఒక్కసారిగా నితిన్ క్రేజ్ బాగా పెరిగిపోతుంది దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తనకు ఆడియన్స్లో వచ్చిన క్రేజ్ వల్ల అందరూ ముందుగానే జయన్కి డబ్బులిచ్చి మూవీ రెడ్స్ని కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు ప్రొడ్యూసర్ జయన్ తన అప్పులు మొత్తం తిరిచేసి కొంచెం డబ్బును వెనక్కు వేసుకుంటాడు మూవీ షూటింగ్ మళ్లీ స్టార్ట్ అవుతుంది మురళి వెళ్ళిపోయే ముందు మూవీకి కావాల్సిన మ్యూజిక్ మొత్తం కొట్టి తన దగ్గర పనిచేసి ఒక తనకిచ్చి వెళ్ళిపోయింటాడు వేణు మూవీ షూటింగ్ని కంప్లీట్ చేస్తాడు మురళి కొట్టిన సాంగ్స్ అలాగే బీజిఎం మూవీకి కరెక్ట్గా సింక్ అవుతాయి అది వేణు చూసి మురళిని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడతాడు కొన్ని రోజులకి మూవీ రిలీజ్ అయ్యే రోజు వస్తుంది అందరూ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్ అందరికి మూవీ బాగా నచ్చి మూవీని బ్లాక్ బాస్టర్ చేస్తారు నితిన్ ఆడియన్స్తో పాటు మూవీని థియేటర్లో చూసి ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటాడు వేణు తన సినిమా హిట్ అయిన విషయం తెలుసుకొని చాలా సంతోషపడతాడు అప్పుడే వేణుకు తెలిసిన ఒక అతను తనకి ఫోన్ చేసి నేను మురళిని చూశానని చెప్పి తన అడ్రస్ను పెడతాడు దానికి వేణు మురళితో కలిసే సినిమాను చూడాలి అని అజయ్ ట్యాక్సీలో తన దగ్గరికి బయలుదేరింటాడు ఇదే మొత్తం స్టోరీ వేణు ట్యాక్సీలో సిరం దగ్గరలో ఉన్న విలేజ్కి వచ్చి మురళిని కలుస్తాడు వేణు మురళితో మాట్లాడుతూ వాళ్ళ సినిమా హిట్ అయిన విషయం చెప్తాడు దానికి మురళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇద్దరూ కలిసి దగ్గరలో ఒక థియేటర్కి వచ్చి ఆడియన్స్ వాళ్ళ సినిమాకి ఇస్తున్న రెస్పాన్స్ వింటూ చాలా సంతోషపడతారు ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మనం ఎందుకని ముందే కలిసి సినిమా చేయలేదు అనుకుంటారు కానీ అన్నిటికీ ఒక రైట్ టైం అంటూ ఉంటుంది అని చాలా సంతోషపడతారు అలా సంతోషంగా మూవీ ఎండుతుంది సో ఇది ఫ్రెండ్స్ వర్షాంగులకి శేషం మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే ఇప్పుడేవిడని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొవోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్